జగన్ సర్కార్పై కీలక నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు పెన్షనర్లందరూ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పలు అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం కలసికట్టుగా న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నారు డిఆర్ చెల్లింపుల విషయంలో జగన్ ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చాలా వివక్షతను చూపుతుంది ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి రావాల్సిన డిఆర్ చెల్లింపుకు ఉత్తర్వులు ఇచ్చి ముప్పై నెలల ఏరియర్ చెల్లింపులకు నిర్దేశించిన గడువు ఎప్పుడూ ముగిసిపోయింది అరియర్లు చెల్లించకుండానే పెన్షనర్ల ఆదాయంలో చూపి ఐటీని కూడా కట్ చేసిన విషయం మరచిపోలేనిది అయినా నేటికి చెల్లింపులు ఈ విషయంలో ప్రభుత్వ స్పందన శూన్యం ఒకటి జనవరి రెండు వేల పంతొమ్మిది నుండి చెల్లించవలసిన అరియర్ ముప్పై నెలల కాలం కూడా ఇదే పరిస్థితి ఈ రెండు వాయిదాలు చెల్లించకుండా ఏ విషయం తేల్చకుండా ప్రభుత్వం వదిలేయడం కడు శోచనీయం అసెంబ్లీలో సాక్షాత్ ఆర్థిక మంత్రి గారు అరియర్లన్నింటినీ ఏప్రిల్ నెలలోపు చెల్లించడం జరుగుతుందని ప్రకటించి మాట తప్పి పెన్షన్లను ఏప్రిల్ ఫుల్ చేశారు ఇటీవల జారీ చేసిన పీఆర్సీ డిఆర్ అరియర్ల చెల్లింపు జీవో వన్ నాట్ సిక్స్లో ఈ రెండు పెండింగ్ డిఆర్ విషయమై స్పష్టత ఇవ్వకుండా పీఆర్సీ వల్ల ఇవ్వవలసిన అరియర్స్ ఉంటే వాటిని రెండు వేల ఇరవై మూడు జనవరి నుండి నాలుగు నెలలకు ఒక వాయిదా చొప్పున మూడు వాయిదాల్లో బకాయి ఉన్న చెల్లింపులు చేస్తామని పేర్కొన్నారు గత రెండు జీవోలాగే ఈ జీవో కూడా జారీ చేసిన ప్రభుత్వమే పక్కన పెట్టిందని గ్యారంటీ లేదని ఆలోచనలో పెన్షనర్లు ఉన్నారు అరియర్స్ చెల్లిస్తారన్న నమ్మకాన్ని ప్రభుత్వం పెన్షన్లకు కలిగించలేదు పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల కోసం పెన్షనర్లు న్యాయ పోరాడానికి సిద్ధం కావాల్సిందేనని పెన్షనర్ల అసోసియేషన్ నిర్ణయించింది ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో విరమణ చేసిన ఉద్యోగులు పిఆర్సీ ఫిక్జేషన్ చేసి రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆమోదం నిమిత్తం పంపవలసి ఉంది దీనిపై తగు సూచనలు జారీ చేయమని పలు సంఘాలు ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఇప్పటి వరకు ఏ విధమైన ఉత్తర్వులు జారీ చేయబడలేదు ఈ కాలంలో విరమణ చేసిన వేలాది మంది రెండు వేల ఇరవై రెండు పీఆర్సీలో ఫిక్జేషన్ కోసం నిరీక్షించినప్పటికీ అధికారులు ప్రభుత్వంలో చేరడం లేదు జనవరి రెండు వేల ఇరవై రెండు పెన్షన్ ఆధారంగా వీరిలో చాలామందికి పెన్షన్ ఫిక్జేషన్ చేసినప్పటికీ రెండు వేల పద్దెనిమిది నాటికి పిఆర్సీ అమలు పరచడం వల్ల కలిగే లాభాలు వర్తింపబడలేదు మరికొందరికి రెండు వేల పదిహేను పే స్కేల్లోనే పాత పెన్షన్ ఐఆర్ లేకుండా చెల్లిస్తున్నారు దీనివల్ల చాలా నష్టం కలుగుతుంది ఈ కాలంలో త్రీ నైంటీ ఎయిట్ కన్సాలిడేటెడ్ పే పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్ పంపుకుని ఏజీ ఉత్తర్వులు పొంది కూడా ఆ పేరు రెండు వేల ఇరవై రెండు పేస్కేల్లో పొందలేకపోయారు ఈ అసంబద్ధతలన్నింటినీ పరిష్కరించబడాలంటే పైకాలంలో రిటైర్ అయిన వారందరికీ వారి వారు డీడీఓలు ఫిక్సేషన్ చేసి రివైజ్డ్ పెన్షన్ ప్రపోజల్స్ ఏజీ ఆఫీస్కు పంపేందుకు అవసరమైన సూచనలు ఉత్తర్వులు జారీ చేయాలి వీటి సాధన కొరకు ఈ కాలంలో పదవి చేసిన వారందరూ ఏకమై ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి ఉత్తర్వులు సాధించడం కోసం కృషి పోరాటం న్యాయపోరాటం వంటి అంశాలపై అవగాహనకు రావాల్సి ఉందని భావిస్తున్నారు ఏది ఏమైనా పెన్షన్లకు రావాల్సిన ఆర్థిక పరమైన డిమాండ్ల పట్ల జగన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఏపీ ప్రభుత్వాన్ని పెన్షన్లు వేడుకుంటున్నారు